అబ్రహాము లోతు కలిసి కానానికి ప్రయాణంలో ఉన్నారు అబ్రహముతో లోతుంటే లోతు ప్రయాణము చక్కగా దేవునికి ఇష్టంగా మరి ఆనందకరంగా సంతోషకరంగా ప్రయాణం కొనసాగుతుంది అబ్రహంతో ఉండకపోతే ప్రయాణం కష్టతరంగానే ఉంటుంది ఈరోజు చాలామంది నాకు రెక్కలు వచ్చినాయి నాకు పార్థన వచ్చు నేను ఏదన్నా చేయగలదును నాకు ఎందుకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకే వాళ్ళు మధ్యలోనే ఆత్మీయ జీవితంలో కోల్పోతున్నారు అయితే అబ్రహం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు అబ్రహం ఒకే ఒక మాట అన్నాడు లోతు నువ్వు నేను ఆత్మీయులము అన్నులు దెబ్బలాడుకునేటట్లు మరి ఇతరులు దెబ్బలాడుకునేటట్లు మనం దెబ్బలాడుకుంటే దేవుని నామం అవమానపరచబడుతుంది అందుకని మనం అందరిలా దెబ్బలాడుకోకూడదు మనం ఒక ప్రత్యేకంగా మన దేవుడు పిలిచాడు మన లోకానికి ఒక ప్రత్యేకత చూపించాలి యేసును చూపించే వరకు మనం ఉండాలి ఈ రోజుల్లో చాలా సంఘాల్లో చాలా మందిలో ఏసు ఉంటలేదు కానీ ఏసు కలిగిన మంచితనం కనపడతలేదు కానీ గొడవలు కొట్లాట్లు అల్లర్లు గలిబిలి ఆత్మీయ జీవితం ఉండకుండా పార్థన జీవితం ఉండకుండా సంగాన్ని అంటు కట్టుకోకుండా మరి ఎవరికి వాళ్ళే మరి వ్యతిరేకంగా కుటుంబంలో భార్య భర్తలు మరి ఎడమకము పెడమకము పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటము పిల్లలు పట్టించుకోకపోవటము పిల్లలు ఏం చేసినా కానీ వాళ్ళని మరి ప్రోత్సహించటము అది మంచి పద్ధతి కాదు మంచి చేస్తే పిల్లలు ప్రోత్సహించండి కానీ వాళ్ళు చెడు చేసినప్పుడు వాళ్ళు గర్దించడం మంచిది ఇప్పుడు గర్దించకపోతే వాడు రేపొద్దున పాడైపోతాడు ఇప్పుడు తల్లి తండ్రి క్రమశిక్షణలోనూ తల్లి క్రమశిక్షణలో ఏ బిడ్డ పెరుగుతారో వారు వాళ్ళు అవుతారు మనకి ప్రేమ ఉన్నదని ఆ ప్రేమనే చూపిస్తున్నాం కానీ మనము బెత్తమాడతలేదు కాబట్టి రేపొద్దున వాడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ ఉంటున్నాడు అప్పులు ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడు అప్పులు చేయమని చెప్పాడా దేవుడు వడ్డీల మీద వడ్డీలు కట్టుకోమని చెప్పాడా నీకు దేవుడు బుద్ధి లేదా దేవుడి నీకు జ్ఞానమో లేదా మరి దేవుడిచ్చిన జ్ఞానము దేవుడిచ్చిన బుద్ధి ఏమవుతుంది అంటే దేవుణ్ణి పక్కన పెట్టి నీ సొంత జ్ఞానము నీ సొంత తెలివి పెట్టుకొని ఈరోజు సమస్యలు కొనుక్కు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని నీ మీద నీ స్వనితి మీద నువ్వు ఆధారపడుతున్నావు అందుకే ప్రతి దేంట్లోనూ పేలైపోతున్నావు ఇప్పుడన్నా ప్రభా నా స్వనితి మీద ఆధారపడ్డాను నా మీద నేను ఆధారపడ్డాను ఇప్పుడు నుండి నా మీద నేను ఆధారపడను నా తండ్రి నీ మీద ఆధారపడతానని దేవుడి మీద ఆధారపడటం నేర్చుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అబ్రహం పని వాళ్ళు లోతు పని వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు అబ్రహము సమాధానపరుస్తున్నాడు అబ్రహంలో ఉన్న మంచితనం చూడండి అబ్రహము దేవుని పోలి నడుస్తున్నట్లు సమాధానపరుస్తున్నట్లు గొడవలు ఉండకూడదని కొట్లాటలు ఉండకూడదని ఇప్పుడు నువ్వు తూర్పుకి వెళ్తే నేను ఉత్తరానికి ఉత్తరానికి వెళ్తే దక్షిణానికి నువ్వు వేరే దిక్కుకెళ్తే నేను వేరే ఒక దిక్కు వెళ్తాను నువ్వెక్కడికి వెళ్తావో నువ్వే కోరుకో అని అబ్రహాము చూడండి లోతును అడిగినప్పుడు లోతు పచ్చగా ఉన్న ఆ గడ్డిని ఎన్నుకున్నాడు పచ్చగా ఉన్న సుధమ గుమ్మరాలను ఎన్నుకున్నాడు ఈరోజు నా దేవుడు నీతో నాతో చెబుతున్నాడు ఏంటంటే మనము కూడా వాటిని వీటిని ఎన్నుకుంటున్నాము వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆధారపడుతున్నాము కానీ దేవుడి మీద ఆధారపడటం లేదు పార్థనలు మనం చేస్తున్నాము పార్థనలకు మాత్రం జవాబు ఎందుకు రావటం లేదు అంటే మనం దేవుడి మీద ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆధారపడి నా మీద నేను ఆధారపడితే దేవుని జవాబు రావటము కొంచెం కష్టతరంగా ఉన్నది అందుకే పూర్తిగా నువ్వు దేవుడి మీద ఆధారపడి తండ్రి నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు ఆధారము నువ్వే నాకు చెయ్యాలి నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు అబ్రహామి సాకులు యాకోబులు దేవుడు వారికి చేసిన అద్భుతాలు నా పట్ల కూడా చేయయ్యా అని దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుడి దిక్కు అని దేవుడి మీద ఆధారపడితే దేవుడే నీపక్షంగా యుద్ధం చేయటానికి ఈరోజు ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు అయితే అబ్రహము చెప్పినప్పుడు లోతు ఏమనాలి అయ్యా నేను నిన్ను విడిచి నేను ఎలాగెలగలదును నేను వెళ్ళలేను దయచేసి ఆ మాట అనొద్దు అంటే బాగుండేది అనుకుంటా సుధమ్మ గుమ్మరాల్ని వెతుక్కి ఆ పచ్చకున్న మైదానం అంతా మరి ఆ లోతు ఎన్నుకున్నాడు లోతు అబ్రహంని విడిచిన తర్వాత ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది అందుకే ఎప్పుడన్నా చూడండి మన సంఘానికి దూరం అయిపోతున్నప్పుడు ఆత్మీయ స్నేహానికి దూరం అయిపోతున్నప్పుడు పార్థనకి దూరం అయిపోతున్నప్పుడు లోకం నిన్ను పట్టుకుంటుంది లోక ఆశలు పట్టుకుంటుంది లోక సుఖభోగాలు పట్టుకుంటుంది లోక చరిరేక్షలు పట్టుకుంటుంది చెర చూపులు నిన్ను వెతుకుతుంటుంది పాప చూపులు వెతుకుతుంటాం పాప తలాంపులు వెతుకుతుంటాం పాప మాటలు వెతుకుతుంటాం పాప హృదయం కలిగి మానవుడు ఇగో జీవిస్తూ ఉంటాడు అందుకే మన సంఘాన్ని లో ఎప్పుడు నిలబడతామో సంఘంలో ఎప్పుడు నిలబడతామో అప్పుడు ఈ లోకంలో ఉన్న సాతానుడు నీలో నుంచి నిన్ను బంధిస్తాడు అందుకని ఆత్మీజీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో ఎవరు నిలబడతారో వారిని వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని ప్రభు ఏటక చెబుతున్నాడు సుధుమ గుమ్మరాలు వెళ్ళిన తర్వాత లోతుని విడిచిన తర్వాత గవిని వద్ద తీర్పురగా ఉన్నాడు అంటే ఇప్పుడు జాగ్రత్త మన ఆలకిద్దాం ఈరోజు చాలామంది ఆత్మీయంగా ఆత్మీ కుటుంబాన్ని ఆత్మీయ సంఘాన్ని దూరం చేసుకొని ఈరోజు ఎండిపోయేవారు ఉన్నారు పడిపోయిన వారు ఉన్నారు సల్లారిపోయిన ఉన్నారు ఇగో చూడండి దుష్ట ప్రభావం కలిగిన వారుగా మనము ఉంటున్నామని వాక్యం తేటగా చెబుతుంది ఇప్పుడు సుధుమ గుమ్మరాల్లో మరి లోతు నివాసం చేయటం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ దేవుడు నీతో నాతో చెబుతున్నాడు లోతు అన్నుల దేశానికి వెళ్ళాడు లోతు దేవుడు ప్రజల్లో తెలియని దేశానికి వెళ్ళాడు ఈరోజు నిన్ను నన్ను అన్నుల మధ్యలో పెట్టాడు విగ్రహారాధకుల మధ్యలో పెట్టాడు దేవుడంటే తెలియని వారికి నువ్వు మేలు చేయాలి నువ్వు ఉపకారాలు చెయ్యాలి మేలంటే ఏంటి మన కాదు ఏదో చూడండి నీ కలిగిందంతా వాళ్ళకి ఇచ్చేమని కాదు నువ్వు మేలు చేయాలంటే వాళ్ళ నరకాన్ని తప్పించి వాళ్ళు పరలోకానికి చూపించే వరకు ఉండాలి వాళ్ళ క్షేమం కొరకు పార్థం చేయాలి వాళ్ళ అవసరతల కొరకు పార్థన చేయాలి దేవుడు వాళ్ళని దీవించేటట్లు పార్థన చేయాలి దేవుడు తట్టు వాళ్ళు తిరిగేటట్లు మనం పార్థం చేయాలి అది దీవెనంటే వారి వారి కొరకు నిన్ను పెట్టాడు నువ్వు వారి కొరకు పార్థన చేయాలి వారిలోను వెలుగుగా ఉండాలి చీకటిను పార్దోలాలి అందుకే దేవుడు నీతో స్పష్టంగా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అన్యుల కొరకు పార్థనలు పెట్టటము అన్యుల కొరకు మనం ప్రాయసపడతాము అన్యులకి ఒక కడపత్రికవటము అన్యులకు స్వార్థ చెప్పటము బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాటలు చెప్పటము స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాటలు చెప్పటము డ్యూటీలో కూడా దేవుడు మాటలు చెప్పటము ప్రయాణంలో దేవుడు మాటలు చెప్పటము ఎక్కడ అవకాశం ఉంటే ఆ మంచి మాటలు ఆ చూడండి తేనె కంటే జుంటి తేనె దారుల కంటే అమూల్యమైన శ్రేష్టమైన ఆదరణ కలిగిన మాటలు ఓదార్పు కలిగిన మాటలు ధైర్యం కలిగిన మాటలు ఏ సయ్య మాటలు చెప్పటం ద్వారా చాలామంది సంతోషిస్తారు కానీ నోరు మూసుకొని నోరు చూడండి ఈ లోక మాటలకి ఈ లోక మాటలకి చెప్పుకుంటూ తిరుగుతుంటుంటే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం దీవెలు పోగొట్టుకుంటున్నాం ఎందుకు ఇలాగా అందుకనే మన నోరుని అపవిత్రపరచుకోకుండా నా అపవిత్రమైన పెదవులు తండ్రి కాల్చేయని దేవుణ్ణి అడుగు దేవుడే కాల్చేస్తాడు యషయ్య పెదవులు కాల్చలేదా నీ పెదవులు కూడా నా దేవుడు కాల్చడానికి ఈరోజు సిద్ధం కలిగి ఉన్నాడని వాక్యం తేటగా చెబుతుంది అందుకని ఇప్పుడు ప్రభు ఏమని నీతో మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు సుధుమ గుమ్మరాల్లో లోనికి వెళ్ళి ఇప్పుడు స్వార్త ఏమి చెప్పినట్లు లేదు ఆ లోతు ద్వారా కొన్ని కుటుంబాలు తట్టు తిరిగినట్లు లేదు ఈరోజు చాలామంది సంఘాలకు వెళ్తున్నారు సంఘములకు వెళ్ళి ఆదివారం వెళ్తున్నారు కానీ మీ బంధువుల దగ్గరికి నువ్వు వెళ్తున్నావే మీ స్నేహితుల దగ్గరికి వెళ్తున్నావే నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావే ఎప్పుడైనా దేవుడు గురించి ఎప్పుడైనా చెప్పుకుంటూ వచ్చావా నీ స్నేహితులు మార్చావా నిరుగు పొరుగు వారికి ఏమైనా మంచి మాటలు చెప్పావా పార్థన పెట్టుకున్నప్పుడు మా ఇంటికి రండి అని ఎప్పుడైనా చెబుతున్నావా లేదు కదా అందుకని మంచి మాటలు చెప్పకుండా చెడు మాటలు చెప్పుకొని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని ఆత్మీయీవులు దూరం అయిపోతున్నాం అందుకని ఇక్కడ లోతు వాళ్ళకి ఏమి చెప్పినట్లు కూడా బైబిల్లో రాయబడలేదు అయితే సుధుమ గుమ్మరాల పాపము రోజు 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 అధికమైపోతుంది దేవుని దృష్టికే ఘోరంగా ఉన్నదంట సుధుమ గుమ్మరాల పాపము అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ సుతమ గుమ్మరాలని దేవుడు అగ్ని చేత కాల్చేసే ముందు దేవుడుకు అవి దేవుని సన్నిధిలో ఉన్న అబ్రహం దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహమా నేను సుతుమ గుమ్మరాల్ని అగ్ని చేత నేను కాల్చివేయబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహము ఏమన్నాడంటే ఇప్పుడు జాగ్రత్తలకి ఇద్దాం దేవుని మనసు ఎరిగిన అబ్రహము దేవుడు హృదయం ఎరిగిన అబ్రహము ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి అబ్రహముతో దేవుడు చెప్పినట్లు అక్కడ రాయబడలేదు నేను సుధుమ గుమ్మరాలని అగ్ని చేత కాల్ చేస్తానని అక్కడ రాయబడలేదు కానీ దేవుడు సన్నిధిలో ఉన్న అబ్రహము అబ్రహము దేవుని అడుగుతున్నాడు తండ్రి సుధుమ గుమ్మరాలని అగ్నిచేత కాల్చొద్దయ్యా కాల్చొద్దయ్యా దయచేసి నాయనా ఇగో అది నీకు దూరం అవ్వాలనే అని దేవుణ్ణి చూడండి సన్నిధిలో పినుగులాడుతూ బాధపడుతూ వేదన కలిగి రోదన కలిగి కన్నీటితో ఏసయ్య పాదాలు కడుగుతూ బతిములాడుతూ ఉన్నాడు ఈరోజు నశించిపోతున్న దేశాల కొరకు గ్రామాల కొరకు పట్టణాల కొరకు ప్రాంతాల కొరకు యవనస్తుల కొరకు యవన స్త్రీల కొరకు ఎంతోమంది నశించిపోతున్నారే వారి కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా నీ తిండి నీ దేవుడు నీ కడుపే నీ దేవుడు నీ బిడ్డలేని దేవుళ్ళు అన్నట్టే చూసుకుంటున్నావు కానీ నా కుటుంబం నా భార్య నా పిల్లలు నేను నేను బాగుంటే చాలు పోతే నాకెందుకని మనసు కలిగి ఉండి ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో ఏ రీతిగానే సలారిపోతున్నారు కనీసం ఒక్కలు కూడా సువార్త చెబుతులేదు ఒక ఆత్మను అన్న ఆదివారం చర్చకి తీసుకురావటం లేదు ఆరిపోయి పడిపోయి ఉంటే ఇదిగో ప్రభు రాకడలో నువ్వు ఎలా ఎత్తబడతావు ఎలాగో ఎత్తబడతాం తండ్రి నాకు విసుగుతనం రావద్దు నేను నిత్యం పార్థం చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి నా హృదయంలోకి రెండయ్య అని ఎస్ఐని పిలిస్తే దేవుడు ఎస్ఐ వచ్చి నీ హృదయంలో వచ్చి కార్యం చేయటానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు అయితే ఆ సుధుమ గుమ్మరాముల పాపము దేవుడి దృష్టికి అధికమైపోతున్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహము బతుములాడుతున్నాడు ఏమి చెయ్యొద్దయ్యా ఏమి చెయ్యొద్దయ్య అని బతుములాడుతూ బతుములాడుతూ బతుములాడుతున్నాడు బతుంలాడుతూ వస్తున్నాడు ఈరోజు ఇలాగ ఎవరినన్ను బతుంలాడుతున్నావా నా దేశం నశించిపోతుంది నా పట్టణం నశించిపోతుందయ్యా నా బిడ్డలు నశించిపోతున్నారయ్యా ఒకడ ఒకప్పుడు నా ఆసక్తి లేదయ్యా ఒకప్పుడు నా ప్రార్థన జీవితంలో కోల్పోతున్నానయ్యా నేను పడిపోయాను తండ్రి మరలా దయచేసి నా మీద కనికరించి నన్ను మరలా పైకి లేవనెత్తయ్యా ఎస్ అయ్య పాదాలు పట్టుకొని అబ్రహాము అన్నట్టు నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టుకోవడానికి రోజు ప్రయత్నం చేయటానికి నువ్వు ప్రయత్నించి రాత్రంతా ప్రార్థన చేసిన వాడు నువ్వు కన్నీళ్లు కార్చేవాడు నువ్వు ఒకప్పుడు అంగలార్చేవాడు నువ్వు అందరికంటే ముందుండేవాడు నువ్వు ఈరోజు వెనకైపోతున్నావే పడిపోయావే ఆసక్తి లేదే సోమర్తనం వెంటాడుతుంది నిద్రమొత్తి ఎంటాడుతుంది బతుకం ఎంటాడుతుంది ఇంకొంచెం పడుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాము ఇంకొంచెం ఇటు తిరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం ఇంకొంచెం ఆ ప్రేమించే అమ్మాయితో మాట్లాడాలని అనుకుంటున్నాం ఇంకా ఈ ప్రేమించే అబ్బాయితో మాట్లాడాలనుకుంటున్నాం ఇంట్లో చూడండి ఇదిగో ఆత్మీయ జీవితం కరువైపోతుంది దేవుడు సమయం ఇస్తుంటే ఆ సమయం సీరియల్కి అయిపోతుంది సినిమాలకు అయిపోతుంది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తీగో కూర్చొని ఆత్మీయ జీవితం పతనం చేసేసుకున్నాం అందుకే దేవుడిని స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు తండ్రి నా ఆత్మీయ జీవితం చల్లారిపోయింది నా ఆత్మీయ జీవితం పడిపోయింది తండ్రి దయచేసి మరలా నేను తిరిగి కట్టుకోవడానికి నాకు సహాయం చేయండి నా హృదయాన్ని కట్టండి నేను ఏ స్థితిలో పడ్డానో ఆ స్థితి నుంచి నన్ను లేవనెత్తయా అని ఈరోజు ఈ వాక్ష నన్న నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని నా దేవుడు కోరుకుంటూ దేవుడినితో మాట్లాడుతున్నాడు పడిపోవటము కాదండి పడిపోయి ఎలా పడిపోయేవో అలాగే మరల రెండోసారి ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి ప్రయత్నించి అందుకే దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు అందుకే దేవుడినితో స్వయంగా మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడి మీద నీ మనసు తిప్పు దేవుడు నువ్వు ఆధారపడు దేవుడు నేను దీవించడానికి ఆయన స్వయంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అయితే దేవుడు అది చూడండి అబ్రహంతో ఏమని చెబుతున్నాడంటే ఇదిగో నేను అగ్ని చేత కాల్ చేస్తున్నాను అని అక్కడ అబ్రహంతో చెప్పినట్లు ఏమీ లేదు కానీ అబ్రహం హృదయం మెరిగిన అబ్రహం కాబట్టి దేవునితో సావాసం చేస్తున్న అబ్రహం కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడిన అబ్రహం కాబట్టి దేవుని బతిమలాడుతున్నాడు అయ్యో ఈరోజు నువ్వు కూడా ఈ రీతిగా బతుకులాడు ఇగో ఈ రీతిగా బతుమలాడు ఇగో ఈరోజు ఈ దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈరోజు ఈ ప్రాంతం కొరకు పార్థన చేస్తాను ఈరోజు ఈ పట్టణం కొరకు పార్థన చేస్తాను ఈరోజు ఎన్నో గంటల గంటలు నేను పార్థన చేయవలసి ఉన్నది అని దేవుడి దగ్గర కనిపెట్టుకుని పార్థన చేయటం మొదలుపెట్టు అయితే దేవుడు అబ్రహాము ఏ రీతిగా చెప్పాడో అదే రీతిగా నీతుమంతు నవ్వును కూడా దేవుడు అగ్నిచేత కాల్చొద్దని దేవుడి దగ్గర మొరపెట్టిన అబ్రహము అదే రీతిగా కొన్ని దినాలు అయిన తర్వాత సుధుమ గుమ్మరాలు పాపము దేవుడి దృష్టి ఘోరమైనప్పుడు దేవుడు చూడండి ఆ అక్కడున్న లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు లోతుని జ్ఞాపకం చేసుకొని లోతు ఇదిగో నీ కుమార్తెలు తీసుకొని నీ భార్యను తీసుకొని నీ అల్లుళ్ళు తీసుకొని ఈ సుధుమ గుమ్మరాల్లోంచి నువ్వు బయటకు రమ్మని దేవుడు ఆ చూడండి ఆ లోతుతో చెప్పినప్పుడు లోతు అక్కడే తడబడుతున్నాడు అక్కడే ఉంటున్నాడు అయితే తన అల్లులు రావట్లేదని అయితే దేవుడు లోతుని చేపట్టుకొని లోతు భార్యను చేతి పట్టుకొని లోతు కుమార్తెలు చేపట్టుకొని ఆ గ్రామం నుండి ఆ సుధుమ గుమ్మరాల నుండి బయటకు తీసుకురావటం జరిగింది అప్పుడు దేవుడు ఇదిగో ఆకాశ నుంచి అగ్నిని కురిపించడం జరిగింది అయితే ఆ సౌండ్ వింటున్న ఈ లోతు అమెన్ తన మనసు ఇటు తిరిగిందో తెలుసా సుధుమ వైపే తిరిగింది ఈరోజు చాలామంది ఇదిగో సుధుమను విడిచిపెడుతున్నారు కానీ సుధుమ గుమ్మరాల్లో ఉన్న ఆశలు మాత్రము ఆ చోడు విడిచిపెడతలేదు ఐగుప్తును విడిచిపెట్టారు కానీ ఇజ్రాయిలు ఐగుప్తులు ఉన్న ఆశను విడిచిపెట్టలేదు ఈరోజు చాలామంది లోకాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొందుతున్నారు కానీ వారి లోకంలో ఉన్న ఆశలు మాత్రం విడిచిపెడతలేదు ఆ ఇంతకీ ఈరోజు చాలామంది దీవించబడతలేదు తండ్రికి అసాధ్యం కానిది ఏదీ లేదు తండ్రిని నీ లోకాన్ని జయించాలి నాకు జయించే శక్తిని నాకు ఇయ్యాయని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించటానికి ఇష్టపడుతున్నాడు అయితే ఆ మనసంతా ఎటు తిరిగిందంటే లోతు భార్య మనసు సుధుము వైపే తిరిగింది ఆమె ఎప్పుడు వెనక తిరగొద్దు తిరగొద్దని లోతుతో దేవుడు చెప్పినట్లు లోతు ఐదవుడికి ఆ లోతు భార్యతో దేవుడు అక్కడ మాట్లాడినట్టు చెప్పినట్లు చూడండి దేవుడు లోతులో నుండి తన కుటుంబంతో మాట్లాడుతూ మనం చూస్తున్నాం మీరు వెనకకి తిరగొద్దు అని చెప్పాడు కానీ లోతు భార్య వెనకకి తిరిగి ఆశీర్వాదం పోగొట్టుకుంది వెనకకు తిరగటం అంటే ఈ లోకం తట్టు తిరగటము మళ్ళీ విడిచిపెట్టిన పాపం తట్టు తిరగటము బూతులు తట్టు తిరగటము చెప్పించేటట్టు తిరగటము ఈ లోక సాతాను తట్టు తిరగటము తిరిగి ఆశీర్వాదాలు దీవుళ్ళు చాలామంది ఈ రీతిగా పోగొట్టుకొని శాపాన్ని తెచ్చుకుంటున్నారు అలాగుండకుండా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని వాక్షమే తేటగా చెబుతుంది లోతు భార్య వెనకకి తిరిగింది మీరు లోకం తట్టు తిరుగుతారేమో తిరగొద్దని దేవుడు మనల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఈ మాటలు మన దేవుడు దీవించినగాక పార్థం చేద్దాం కల్మొద్దాం తల్ల ఉంచుదాం తండ్రి నీకు స్తోత్రం అయా మాతో మీరు మాట్లాడారు వాక్ష్యం అందరు హృదయాల్లో నీరు కట్టి పలించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని ఏసునాంలో అడుగుతున్నాము పరమ తండ్రి Amen.